वेलकम टू बी9 न्यूज निजम्मा इजम रंगारेड्डी जिल्ला शादनगर मार्केट यार्ड धान्यम कोनुगोलु केंद्रालनु तेलंगाणा राष्ट्र बीजेपी कार्यवर्गम संदर्शिंची रैतुल समस्यलनु अडिगि तेलुसुकुन्नारु। स्थानिक नियोजकवर्ग इंचार्ज श्रीवर्धन रेड्डी आध्वर्यंलो कोनसागिन ई कार्यक्रमंलो बीजेपी राष्ट्र प्रधान कार्यदर्शि प्रदीप कुमार मात्लाडुतू राष्ट्रंलो ए प्रांतंलो लेनी विधंगा विचित्र परिस्थिति रंगारेड्डी जिल्ला शादनगर मार्केट यार्डुलो कोनसागुतोंदनि धान्यं मोलकेत्तुतुन्न रैतुलनु करुणिंचालनी मनसु प्रभुत्वानिकि रावडं लेदनि इदि ముమ్మాటికి రైతు వ్యతిరేక ప్రభుత్వమని రైతులను కంటతడి పెట్టిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం నాశనం కాక తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు। అనంతరం మార్కెట్ యార్డులోని రైతులు కార్యక్రమంలో పాల్గొన్న పలువురు బీజేపీ నాయకులతో మాట్లాడుతూ 40 కిలోల బస్తాకు 3.5 కిలోల తరుగు తీస్తున్నారని ఈ విధంగా చేయడం వలన క్వింటాలకు 7 నుండి 8 కిలోల ధాన్యం నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు। ఇదే విషయమై పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ అనేక కష్టాలను ఎదుర్కొని పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోగా అరగొరగా కొంటున్న ధాన్యంలోనూ తరుగు తీయడం రైతులను దోచుకోవడమేని ఆగ్రహం వ్యక్తం చేశారు। ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు సకాలంలో స్పందించి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। రెండు రోజుల్లో రైతుల సమస్యలను తీర్చకపోతే మార్కెట్ యార్డును దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు। రైతు సమస్యలను తీర్చలేని కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు। రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు నరసింహారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మొదట సన్నవడ్లకు ఆ తర్వాత దొడ్డు వడ్లకు ప్రాధాన్యత ఇచ్చారని ఇలా సన్నవడ్లను కొనకుండా నిర్ణయం తీసుకోవడం ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు। అనంతరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని రైతుల సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు। ఈ కార్యక్రమంలో పాపయ్య గౌడ్, అశోక్ గౌడ్, సుదర్శన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు। వేబిర్జి కంట ఒడ్లు తీసుకపోతే సంచికి ఒక కిల్ల తీసేసి వేబిర్జి కంటలు వేసుకుంటుండు, ఈడ మాత్రం మనసులు కట్టి జోకిస్తుండు, తూర్పాల పట్టినా గానీ 3 కిలోలు తీస్తుండు మళ్ళా ఎవరన్నా వచ్చిందా ఇక్కడ లేకుండా రోజు గొడవ చేసిండు వాళ్ళకి ఇంకా సంచులే లేవు, అన్నీ తల్లాలు ఉన్నాయి। ఇప్పుడు మనం ఇదకు పోతే వాడు రైతుల దగ్గర పోతున్నాయి, పంపిస్తున్నాం రెండు ఈ కొత్తూరు నుంచి బాలనగర్ వరకు రైతు కూడా 2000 సంచులు 1500 సంచులు అందించే రైతే లేడు। 2000 సంచులు 1500 సంచులు అన్నోనికి రైతులకు సంచులు దొరుకుతున్నాయి, 50 సంచులు 100 సంచులు అన్నోనికి సంచులే లేవు। చంద్రశేఖర్ మార్కెట్ ఇప్పుడు ఎన్ని రోజులు నేను నెల రోజులు అవుతాం సార్ మార్కెట్ నెల రోజులు సంది ఇక్కడనే పెట్టి ఇక్కడనే ఉన్నాం అవో తడిచిపోయి మొత్తం ఇప్పుడు ఇంకో దిక్కు మారుస్తున్నాం అక్కడికి పోతే కొద్దిగా బాబు అందరు